హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బలహీనపడ్డ అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తగ్గినటువంటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి అనే వివరాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి గత వారం రోజులుగా. ఇప్పుడు ఈ అల్పపీడనం బలహీన పడి వాయుగుండంగా మారి విదర్భ వైపుగా విస్తరిస్తుంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో మనకి పూర్తి స్థాయిలో వర్షాలు తగ్గిపోతాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే రానున్న రెండు రోజుల్లో కూడా తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు ఉత్తర ప్రాంతాల్లో కురుస్తాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, ఖమ్మం, మెదక్, మంచిర్యాల, రంగారెడ్డి, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయి రానున్న రెండు రోజుల పాటు. రికార్డు స్థాయిలో ఇప్పటికే వర్షాలు నమోదు కావడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రవాణాకు తీవ్ర ఇబ్బంది కలిగింది. ఇప్పుడు ఈ అల్పపీడనం తెలంగాణ నుంచి విదర్భ వైపుగా విస్తరించడంతో ఊపిరి పీల్చుకోవచ్చు. ఇకపోతే మనకి ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా కొంచెం ఈ అల్పపీడన ప్రభావం ఉంటుంది మరొక రెండు రోజుల పాటు. శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు అంటే పాడేరు, లంబసింగి, అరకు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఈ రోజు. రేపటి నుంచి ఉత్తరాంధ్రలో కూడా పూర్తి స్థాయిలో వర్షాలు తగ్గుతాయి, కానీ ఈ వర్షాలు అనేవి మరొక రెండు రోజుల తర్వాత మళ్లీ మొదలవుతాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ముఖ్యంగా మనకి ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల మీదే ప్రభావాన్ని చూపడంతో మరో రెండు మూడు రోజుల తర్వాత యథావిధిగా భారీ వర్షాలు కురుస్తాయి ఈ జిల్లాలో. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం ఈ రోజు సాయంత్రానికి అక్కడక్కడ చిరుజల్లు కురుస్తాయి తప్ప భారీ వర్షాలు, మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు లేవు. ఇక దక్షిణ ప్రాంతాలు అంటే రాయలసీమ, అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాల వాతావరణాన్ని గమనించినట్లయితే ప్రకాశంలోని కొన్ని తూర్పు మండలాలు, నెల్లూరులోని కావలి ప్రాంతము, కడప, చిత్తూరు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటుంది రాయలసీమలో కూడా. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే. తెలంగాణ అలాగే ఉత్తర కోస్తాలో మరొక రెండు రోజుల పాటు వర్షాలు ఒక మోస్తరుగా కురుస్తాయి. ఆ తర్వాత మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.